వెల్కమ్ టు లిల్లీ కిచెన్. ఈరోజు మనము దిల్పసంద్ని మనం ఇంట్లోనే ఈజీగా క్విక్గా ఎలా తయారు చేయాలో చూసి చేసి నేర్చుకుందాం. మొదటగా దీనికి కావాల్సిన పదార్థాలు వచ్చి మైదా అండి. మైదాని మనం ఒక కప్పు తీసుకోవాలి. ముందు ఆ మైదాని బాగా జల్లించి పెట్టుకున్న తర్వాత ఒక పించి సాల్ట్ వేసుకోవాలి టేస్ట్ కోసం అండి. కొంచెం సోడా ఉప్పు, ఒక చిటికెడు సోడా ఉప్పు వేసాను. తర్వాత మనం కొంచెం వేడి చేసుకున్న నెయ్యిని, ఒక 4 స్పూన్ల నెయ్యిని ఈ పిండిలో వేసేసుకొని బాగా చక్కగా కలుపుకోవాలన్నమాట. నెయ్యి అంతా చక్కగా ఈ పిండికి అంతా పట్టాలి. మనం దీన్ని చక్కగా, ఇది నెయ్యి కలిసిన తర్వాత కాచుకొని చల్లార్చుకున్న నీళ్ళుని కొంచెం ఈ కొంచెం కొంచెం పిండిలో వేసుకుంటూ చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఈ వాటర్ని యాడ్ చేసాను. ఇప్పుడు చక్కగా ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా మనం ముద్ద చేసుకోవాలండి. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. బేకరీలో మనం దిల్పసంద్ తెచ్చుకున్నప్పుడు మనం తిన్నప్పుడు ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్, అంతకన్నా కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మనం అప్పటికప్పుడు చేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా వేడివేడిగా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఇదంతా ఇదైతే ఇప్పుడు మనం ఉండలు లేకుండా చక్కగా కలుపుకున్నాం కదా. ఇలా కలపడం కంటే కూడా చెయ్యి పెట్టి కలిపేసేస్తే ముద్ద తొందరగా అవుతుంది. చూడండి, మనం గంటి సహాయంతో కలిపితే ఉండ కాదు కాబట్టి మనం చేతితో కలిపేసి ఉండ చేసుకుందామండి. ఈ విధంగా ఉండ చేసిన తర్వాత పక్కన పెట్టేసుకొని మనం మిక్సీ జార్లో ఒక కప్పు షుగర్ తీసుకొని యాలకులు కూడా ఒకేసారి వేసేసి మనం పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు దాంట్లో స్టఫింగ్ కోసం మనం రెడీ చేసుకుందాము. ఫస్ట్ ఒక కప్పు కోకోనట్ పౌడర్ వేసుకొని తర్వాత మనం ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం కదా షుగరు, ఆ పౌడర్ వేసేసుకున్న తర్వాత 2 to 3 వేసేసుకోవాలండి. ఇంకా మన ఇష్టం మనకు కావాల్సిన నట్స్ వేసుకోవచ్చు. నేను జీడిపప్పు వేస్తున్నాను. చూడండి, ఒక 1/2 కప్ జీడిపప్పు వేసాను. ఇవన్నీ చక్కగా కలిపేసుకోవాలన్నమాట. కొబ్బరి, చక్కెర, యాలకులు వేసి మిక్సీ పట్టిన షుగర్ పౌడరు ప్లస్ 2 to 3 మళ్ళీ వచ్చేసి జీడిపప్పు ముక్కలు ఇవన్నీ కలిపి బాగా అన్నీ కలిపి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 10 నిమిషాలు అయిపోయింది కదా. ఈ ముద్ద చాలా మెత్తగా సాఫ్ట్గా అయిపోయింది, చాలా బాగా రెడీ అయిపోయిందండి. కరెక్ట్గా ఉంది. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మనం వేసుకునే కొలతను బట్టి మనకు పిండి ముద్ద అనేది సాఫ్ట్నెస్ వస్తుందండి. దీన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసేద్దాము. ఒకటి వచ్చి చిన్నది, ఒకటి వచ్చి పెద్దదిగా తీసుకోవాలి. మనం చక్కగా ఇవి 2 ముద్దలు సపరేట్గా ఇట్లా రౌండ్గా నొక్కి పెట్టుకోవాలండి. చూసారు కదా, ఇది చిన్న ముద్ద, ఇది పెద్ద ముద్ద అన్నమాట. అంటే ఇది పెద్ద చపాతీ రావాలి, ఇది కొంచెం చిన్న చపాతీ రావాలన్నమాట. అది ప్రాసెస్. ఇప్పుడు మనం పిండి వేసుకొని చక్కగా ఈ దిల్పసంద్కి స్టఫింగ్ కోసమని ఈ చపాతీని రెడీ చేసుకుందాం. చూడండి, బాగా చక్కగా చపాతీలాగా నొక్కేసుకోవాలన్నమాట. బాగా రుద్దుకోవాలి చపాతీని. ఇప్పుడు పల్చగా రుద్దుకోవాలండి. స్టార్టింగ్లో ఇలా రుద్దుకున్న తర్వాత ఒక కొంచెం జస్ట్ 1/2 స్పూన్ నెయ్యి వేసుకొని నెయ్యి అంతా బాగా స్ప్రెడ్ చేసేసుకొని దానిపైన వచ్చేసి కొంచెం మరల మైదా ఉంది కదా, అది కొంచెం అట్లా పొడి పొడి పిండి అట్లా వేసేసుకొని చక్కగా దీన్ని రోల్ చేయాలన్నమాట అండి. చూడండి, నేను ఎలా చెప్తున్నానో అదే విధంగా చేయండి. మీకు బేకరీ స్టైల్లో కంపల్సరీగా అదే టేస్ట్తో మీకు దిల్పసంద్ వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటే మనకు పొరలు పొరలుగా బాగుంటుందన్నమాట, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మరలా దీన్ని మనం ఈ విధంగా రుద్దుకోవాలండి. ఇప్పుడైతే మరీ అంత పల్చంగా అక్కర్లేదు, కొంచెం మందగా రుద్దుకున్నా పర్లేదు. ఇందాకైతే మనం పల్చగా రుద్దుకున్నాము. మరలా పిండి వేసుకొని చక్కగా అంటుకోకుండా బాగా స్ప్రెడ్ చేసుకో, బాగా రుద్దుకోవాలన్నమాట పీటకర్రతోటి. ఈ చపాతీ బాగా చేయాలండి, ఎక్కడ మందం ఉండకుండా. మరీ ఒక సైడ్ మందంగా లేకుండా, ఒక సైడ్ పలసగా లేకుండా. చూడండి, ఈ మందంలో ఉంటే సరిపోతుందన్నమాట. చూస్తున్నారు కదా, ఈ మందంలో ఉండాలి. ఈ చపాతీని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇంకొక ముద్ద తీసుకొని దీన్ని మనం ఇప్పుడు చపాతీ చేసుకుందాము. సేమ్ అదే ప్రాసెస్ అండి. ఎందుకంటే మనకు ఒక దిల్పసంద్ కావాలి రెడీ అవ్వాలి అంటే మనకు 2 చపాతీలు అనేది కంపల్సరీగా కావాలి. ఇప్పుడు మనం ఈ 2వ చపాతీని కూడా ఈ నెయ్యి పూసేసుకున్న తర్వాత ఇట్లాగ పొడి పిండి వేసేసుకొని, అంటే మైదా పిండే, చక్కగా మనం దీన్ని కూడా రౌండ్గా రోల్ చేసేసుకుందామండి. చూడండి, దిల్పసంద్ అనేది చాలా బాగా పొరలు పొరలుగా మనం తినేటప్పుడు బాగా, అంటే కరకరలాడుతూ లోపల అంతా స్టఫింగ్ చేస్తాం కదా, అసలు నిజంగా చాలా బాగుంటుందండి. మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూసిన తర్వాత చాలా తొందరగా ట్రై చేయండి. ఎందుకంటే చాలా ఈజీ, చాలా సింపుల్. మరలా మనం ఈ రోల్ని
ఇట్లా చుట్టేసుకున్న దాన్ని, ఇది ఏదైనా సైడ్లో ఒకవేళ వచ్చినా కూడా లోపలికి నొక్కేయండి, కలిసిపోతుంది చక్కగా. దీన్ని కూడా చపాతీ నీట్గా రౌండ్గా చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం మందంగా ఉన్నా కూడా పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు. సెకండ్ టైము మనం చపాతీ రెడీ చేసుకునేటప్పుడు కాస్త మందంగానే ఉండాలి, ఎందుకంటే లోపల స్టఫింగ్ ఓపెన్ అయ్యి బయటికి రాకుండా ఉండటానికి కొంచెం మందంగా చేసుకోవటం బాగుంటుందన్నమాట. బాగా మనం వేడ్ చేసినప్పుడు బేక్ అయిపోతుంది, ఇబ్బంది ఏం లేదు. చూడండి, ఈ విధంగా నీట్గా చక్కగా రెండు చపాతీలు రెడీ అయిపోయాయన్నమాట. నేను ఇప్పుడు దీంట్లో స్టఫింగ్, మనం ఇప్పుడు దీంట్లో స్టఫింగ్ పెట్టుకుందాము. దిల్పసంద్ రెడీ అయిపోతుందండి. చూడండి, ఇట్లా అయిన మనం రుద్ది పెట్టుకున్న చపాతీలో మనం ఈ విధంగా కలిపి పెట్టుకున్న ఈ స్టఫింగ్ ఉంది కదా, ఇవన్నీ చక్కగా ఇదంతా వేసేసేయాలన్నమాట. మనకి రమారిగ్గా ఇంత స్టఫింగ్ అవసరం అవుతుంది. చూడండి, నేను ఈ ఇదంతా కూడా నేను కలిపిందంతా కూడా ఒకే దిల్పసందులో నేను సెట్ చేసేస్తున్నాను. మీరు చూడొచ్చు చుట్టుపక్కల ఏమి ఎక్కడ కూడా లేకుండా చక్కగా ఇట్లా నొక్కి పెట్టేసుకొని కొంచెం మందంగా సెట్ చేసుకోవాలండి. ఈ చుట్టూ మనం వాటర్లో అద్దుకొని చేయద్దుకొని ఈ చుట్టూ ఉన్న చపాతీకి మనం వాటర్ స్ప్రెడ్ చేయాలి. అంటే చేతికి అద్దుకొని మనం వాటర్ పూసుకోవాలన్నమాట చపాతీ మీద. చూడండి ఇలాగా, ఎందుకంటే మనం పైన సెట్ చేసే చపాతీ ఓపెన్ అవ్వకుండా ఉండటం కొరకు కలిసిపోవాలన్నమాట. ఇప్పుడు రెండో చపాతీని మనం ఈ విధంగా, అంటే చిన్న ఫస్ట్ పెద్ద చపాతీ పెట్టాము, ఇప్పుడు ఈ స్టఫింగ్ని కవర్ చేస్తూ చిన్న చపాతీని క్లోజ్ చేయాలన్నమాట. పెట్టి ఈ రెండు క్లోజ్ అయిపోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టిన తర్వాత మనం నొక్కాలి, చుట్టూ నొక్కాలండి. ఈ చుట్టూతులు నొక్కినప్పుడు ఇది ప్రెస్ అయిపోతుంది, నలి అంటే కలిసిపోతుంది. మనం ఈ విధంగా ఫోల్డ్ చేసేసేయాలి దాన్ని. ఇంకా ఓపెన్ అవ్వదండి, ఏమాత్రం ఓపెన్ అవ్వదు. చూడండి, ఈ విధంగా ఎక్కడ బయటికి రాకుండా మనం కిందున్న చపాతీ పైనున్న చపాతీ రెండు కలిసిపోయేలాగా ఈ విధంగా నొక్కుకుంటూ క్లోజ్ చేయాలన్నమాట. అయిపోయిందండి. చూడండి, మరీ ఎక్కువగా నొక్కకూడదు, లైట్గా ప్రెస్ చేయాలి స్ప్రెడ్ అవ్వడం కొరకు. రెడీ అయిపోయిందండి మనకి దిల్పసందు, మనం బేక్ చేసుకోవడానికి రెడీ అయిపోయిందన్నమాట. ఈ విధంగా మనం ఎన్ని దిల్పసందులు కావాలంటే అన్ని రెడీ చేసేసుకొని మనం బేక్ చేసేసుకోవడమే. మన దగ్గర ఓవెన్ లేదు కదా, ఓవెన్ లేనప్పుడు మనం ఏం చేయాలి, మనకి సేమ్ బేకరీ స్టైల్లో రావాలి అని అంటే మనం ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. స్టీల్ ప్లేట్ అయితే మాడిపోతుందండి, కాబట్టి అల్యూమినియం ప్లేటే తీసుకోవాలి. చక్కగా మనం కొంచెం నెయ్యి దీనికి స్ప్రెడ్ చేసేసుకొని బాగా మనం ఎంత దిల్పసంద్ అయితే ఉంటుందో ఆ ప్లేట్ అంత ప్లేట్కి సరిపోయేటట్టుగా మనం సెట్ చేసుకోవాలి. ఇట్లా మందపాటి గుంటగా ఉండే ఒక అల్యూమినియం కడాయి కానీ డేక్ష కానీ పెట్టుకొని అడుగున సాల్ట్ కానీ కల్లుప్పు కానీ వేసుకోవచ్చు, ఇసుకైనా వేసుకోవచ్చు. వాటన్నిటికంటే కూడా ఉప్పే బెస్ట్ అండి, ఇసుక కంటే కూడా. చూడండి, ఈ కల్లుప్పు కొంచెం వేడెక్కాలన్నమాట. వేడెక్కిన తర్వాత మనం ఈ విధంగా నెయ్యి పూసి పెట్టుకున్నాం కదా అల్యూమినియం ప్లేటు, దాని మీద దీన్ని సెట్ చేసేసుకోవాలి దిల్పసంద్ మనం రెడీ చేసుకున్న దాన్ని. ఇప్పుడు అంటే మరి వేడెక్కిన తర్వాత మనం పెట్టలేం కాబట్టి ముందుగానే పెట్టేస్తున్నాను నేను. ఈ విధంగా సెట్ చేసేసుకున్న తర్వాత మనం గ్లాస్ లిడ్ ఉంటుంది కదా, అంటే గాజు మనకు కనపడేటట్టుగా ట్రాన్స్పరెంట్గా ఉండే మూత ఏదైనా కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక 20 మినిట్స్ తర్వాత మనం ఓపెన్ చేసి చూస్తే కింద సైడ్ అంతా బాగా బేక్ అయిపోయి ఉంటుందండి. చూడండి, నేను తిప్పుతున్నాను దీన్ని చిన్నగా, మనం ఇట్లా మళ్ళీ చేసి రెండో వైపుకి మనం తిప్పుకోవాలన్నమాట. తిప్పి ఒక 5 మినిట్స్ తర్వాత మూత పెట్టిన తర్వాత మరలా కింద వైపు కూడా కుక్ అయిపోయి ఉంటుందండి, బాగా బేక్ అయిపోయింది. నేను ఇందాక తిరగేసాను కదండి, కింద వైపు కూడా 5 మినిట్స్ కల్లా ఈ కింద సైడ్ ఉన్న ఆ ఇది కూడా ఆ పార్ట్ అంతా కూడా బాగా బేక్ అయిపోయింది. చూడండి, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకి దిల్పసంద్ ఇప్పుడు. ఇప్పుడు చక్కగా దీన్ని తీసేసుకొని మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే, ఎందుకంటే ఒక ఒక 2-3 మినిట్స్ సెగ మీద అలాగా పెట్టేశాను. ఒక అంటే కొంచెం మూత లేకుండా ఒక 2-3 మినిట్స్ మనం పెట్టాలి. పెట్టిన తర్వాత ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి. అంటే స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచాను, మనం బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం చక్కగా అంటే వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేస్తే ఫ్రీగా కట్ అయిపోతుంది, కొంచెం చల్లారిపోయింది అనుకోండి అప్పుడు కొంచెం గట్టిగా ఉంటుంది. ఎలాగైనా పర్లేదు, మనకి దిల్పసంద్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూసేద్దాము, ఇప్పుడు కట్ చేస్తున్నాను. చూడండి మనకి పీస్ ఎలా రెడీ వచ్చేసిందో.
మీకే తెలుస్తుంది. లోపల స్టఫింగ్ చూస్తుంటే తినేయాలనిపిస్తుంది కదండి. మీరు కూడా ఇంకా ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ వీడియోకి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ట్రై చేసి నా కామెంట్ రూపంలో మీకు ఎలా వచ్చిందో తెలియపరచండి.